హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ అమ్మ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఉసిరికాయతో నిలువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా ఈ పచ్చడి ట్రై చేయొచ్చు అనమాట చాలా సింపుల్గా ఉంటుంది అన్నీ కూడా గ్లాస్ కొలతతో ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో ఉంటుంది పక్కా కొలతలతో ఉంటుంది కేజీ ఉసిరికాయలకి కరెక్ట్ కొలతలతో ఉంటుందనమాట ఇక్కడ నేను కేజీకి చూపిస్తున్నాను మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే అన్నీ కూడా మీరు అలా డబల్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఇక్కడ వచ్చి నేను ఒక కేజీ ఉసిరికాయలు తీసుకుంటున్నాను కేజీ ఉసిరికాయలు కూడా నాకు థర్టీ సిక్స్ వచ్చాయనమాట కొన్ని చిన్నవిగా ఉన్నాయి కొన్ని వచ్చి కొంచెం పెద్దవిగా ఉన్నాయి మొత్తం కలిపితే థర్టీ సిక్స్ ఉన్నాయి కేజీ ఉసిరికాయలకి కూడా మనము ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు తీసుకోవాలి లేదు అంటే మీరు చిన్న గ్లాసు కాఫీ తాగే గ్లాసుతో అయినా సరే మీరు ఆవాలు అనేది తీసుకోవచ్చు ఆవాల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై చేసుకోవడం వలన మనకి ఆవాలు మెత్తగా పిండి కింద వస్తుందన్నమాట ఇలా మసాలా జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి మసాలా జార్లో వేసుకుంటున్నాం కాబట్టి బాగా పొడి అయిపోతుంది ఇప్పుడు మూకుడు ఒకటి పెట్టుకొని వేరుశనగ నూనె తీసుకోవాలి పచ్చడికి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఉసిరికాయలు దానికి తగ్గట్టుగానే నూనె వేసుకోవాలి ముందుగా పెద్దగా ఉండే ఉసిరికాయలన్నీ కూడా తీసుకుని ముందు వాటిని ఫ్రై చేసుకోవాలి పెద్ద సైజుగా ఉండే ఉసిరికాయలన్నీ కూడా నూనె వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు స్టార్టింగ్ మీరు ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉసిరికాయల్ని ఫ్రై చేయండి గరిటితో కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి ఉసిరికాయలన్నీ కూడా ఒకేలాగా ఫ్రై అవ్వాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని నాలుగైదు నిమిషాలు ఫ్రై చేయండి మనకి కాయ కొంచెం కలర్ మారేటప్పటికి ఒకసారి చెక్ చేసుకోవాలి కాయల మన వేళ్లతో నొక్కితే సాఫ్ట్గా అవ్వాలన్నమాట ఇలా మెత్తగా అయిందంటే మనకి లోపలంతా కూడా బాగా ఉడికినట్టుగా లోపలంతా ఉడికింది అని అనిపించిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో లాస్ట్లో రెండు నిమిషాలు ఫ్రై చేయడం వలన కాయ అంతా కూడా పైన తొక్క కట్టినట్టుగా వచ్చి మనకి పచ్చడి ఎన్ని రోజులున్నా కూడా కాయ విడవకుండా కాయ కాయలాగా ఉంటుంది ఇలా చేయడం వలన చిన్నవిగా ఉండే ఉసిరికాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కేజీ ఉసిరికాయలు కూడా మనం రెండుసార్లుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై చేస్తున్నంతసేపు కూడా మనం గరిటతో కలుపుతూ ఉండాలి కలుపుతూ మొత్తం కాయ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకొని కలుపుకోవాలి మీరు గరిటతో కలపకపోతే ఒక పక్కన ఫ్రై అవుతుంది ఒక పక్కన వచ్చి ఫ్రై అవ్వదు అలా కాకుండా మీరు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి స్టార్టింగ్ నాలుగైదు నిమిషాలు మీరు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో రెండు నిమిషాలు మాత్రం కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకుని ఒకటి రెండు నిమిషాలు కలిపితే ఫ్రై చేసుకోవాలి ఇలా కాయలన్నీ కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మంచినీళ్ళు తాగే పెద్ద గ్లాస్ ఉంటుంది కదా పెద్ద గ్లాస్తో కారం తీసుకోవాలి గ్రాముల లెక్కనైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది కారం గ్రాముల గ్రాములెక్కనైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి అదే మీరు గ్రాముల లెక్కన తెలియదు అనుకుంటే పెద్ద గ్లాస్ తోటి గ్లాసులు కారం తీసుకోవాలి పిండి వచ్చేసరికి ఏ గ్లాస్తో మనం కారం తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి అర గ్లాసు ఆవుపిండి తీసుకోవాలి కారం ఎంత తీసుకుంటున్నామో అందులో సగానికి మాత్రమే ఆవుపిండి తీసుకోవాలి గ్రాముల లెక్కనైతే వంద గ్రాముల ఆవుపిండి సరిపోతుంది సాల్ట్ కూడా అంతే పిండి మనం ఎంత తీసుకుంటున్నామో సాల్ట్ కూడా అంతే తీసుకోవాలి ఒక గ్లాసు కారం తీసుకుంటే అర గ్లాసు సాల్ట్ తీసుకోవాలి అర హాఫ్ ఆవుపిండి తీసుకోవాలి గ్రామ్స్ లెక్కనైతే వన్ ట్వంటీ గ్రామ్స్ సాల్ట్ ఉంటుంది వెల్లుల్లిపాయలు వచ్చేసి రెండు మూడు వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకుని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొంచెం ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది మెంతులు వచ్చి టూ స్పూన్స్ మెంతులు తీసుకోవాలి ఇలా పొడులన్నీ కూడా వేసేసుకుని గరిటితో బాగా అన్నీ కూడా కలుపుకోవాలి ఉప్పు కారం పిండి అంతా కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ఉసిరికాయలు వేపుతూ ఉన్నప్పుడే మనం ఇలా పిండిలన్నీ కూడా వేసుకుని ఇలా కలుపుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న నూనె కూడా వేసేసుకోవాలి నూనె వేసుకుని మొత్తం పిండంతా కూడా ఇలా కలుపుకోవాలి మరి కొంచెం నూనె పోసుకొని మొత్తం కారం ఉప్పు అన్నీ కూడా పట్టేటట్టుగా కలుపుకోవాలి చల్లారిన తర్వాత ఉసిరికాయలు వేసేసుకోవాలి అడుక్కి పైకి మనకి కాయలకి ఉప్పు కారం పట్టేటట్టుగా అడుక్కి పైకి బాగా వీడియోలో చూపించినట్టుగా కలపాలి ఇక్కడ నాలుగు నిమ్మకాయలు తీసుకుంటున్నాను నేను వచ్చేసి నాలుగు నిమ్మకాయలు కూడా బాగా రసం ఉన్న కాయలే తీసుకున్నాను నిమ్మకాయలని ఇలా రసం తీసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు టీ స్ట్రైనర్తో మనము ఆ ఏమి పడకుండా ఓన్లీ నిమ్మరసం మాత్రమే పచ్చడిలో వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం పచ్చడి అంతా కూడా బాగా ఒకసారి కలిపేసుకోండి నిమ్మరసం వేసిన తర్వాత మనకి పచ్చడి అంతా కూడా గట్టిపడిపోతుంది అసలు నూనె వేసినట్టుగా అనిపించదనమాట పచ్చడి అంతా కూడా బాగా డ్రైగా అయిపోయినట్టుగా ఉంటుంది వీడియోలో చూపించినట్టుగా ఉంటుంది నిమ్మరసం వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా పట్టించండి కాయలకి అంతా కూడా ఆ పులుపు అంతా కూడా పట్టుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టండి నెక్స్ట్ మళ్ళీ మనం ఏ టైంకి అయితే పచ్చడి కలిపామో తర్వాత రోజు అదే టైంకి చూస్తే మనకి నూనె అంతా కూడా పైకి వచ్చి ఇలా ఉంటుంది కలిపినప్పుడు నిమ్మరసం వేసి కలిపినప్పుడు మనకు చాలా గట్టిగా ఉన్నట్టుగా ఉంటుంది కానీ తర్వాత రోజు అదే టైంకి చూస్తే ఆ నూనె అంతా కూడా పైకి వచ్చి ఉంటుంది ఇప్పుడు రెండో రోజు గరిటతో బాగా కలుపుకొని మరి కొంచెం నూనె పోసుకొని మళ్ళీ అడక్కి పైకి బాగా కలిపేసుకోవాలి రెండో రోజు నుంచే తినేసినా కూడా చాలా బాగుంటుంది పచ్చడి నాలుగైదు రోజులు ఆగితే ఇంకా బాగుంటుంది ఈ టైంలో మీరు ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు కారం ఏమైనా మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇంకొంచెం సాల్ట్ కానీ ఇంకొంచెం కారం కానీ వేసుకోవచ్చు కానీ మీడియంగా వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది నెక్ ఇంకా కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కారం అనేది వేసుకోవచ్చు ఇంకొకసారి కొలతలు చెప్తాను కేజీ ఉసిరికాయలకి ఒక పెద్ద గ్లాస్తో కారం తీసుకోవాలి అర గ్లాసు ఆవు పిండి అర గ్లాసు సాల్ట్ తీసుకోవాలి వెల్లుల్లిపాయలు వచ్చి రెండు వెల్లుల్లిపాయలు పెద్ద సైజు వెల్లుల్లిపాయలు అయితే రెండు తీసుకోవాలి చిన్నవి అయితే మూడు తీసుకొని ఆ పొట్టు తీసేసుకుని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి రెండు స్పూన్లు మెంతులు కూడా వేసుకోవాలి గ్రాముల లెక్కనైతే నూట యాభై గ్రాములు కారం తీసుకోవాలి వంద గ్రాముల పిండి తీసుకోవాలి నూట ఇరవై గ్రాములు సాల్ట్ తీసుకోవాలి మీరు రెండు కేజీలు ఉసిరికాయలు చేయాలనుకుంటే దీనికి డబల్ తీసుకుంటే సరిపోతుంది నూనె వచ్చేసి కేజీ ఉసిరికాయలకి కూడా నాలుగు వందల గ్రాములు నూనె అయితే సరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నూనె కొంచెం తక్కువైనా కూడా పచ్చడి అనేది పాడవద్దు బయటగానే ఉంచుకున్నారంటే నూనె అనేది కొంచెం ఎక్కువగా పోసుకుంటూ ఉండాలి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ